సుందరరామ శర్మ గారు శ్రీనివాస్ చౌదరి గారు, మా శ్రీనివాస్ చౌదరి గారు పడిన ఆవేదన ఆవేశం ఆక్రోశం అంతా కూడా ఒక నిమిషం మా చంద్రబాబు గారు పడినట్టుంటే లేదా ఇప్పటికైనా పడితే ఈ రాష్ట్రానికి కాస్త మంచి జరుగుతుంది. నిజంగానే ఆయన పాపం చాలా ఆవేశపడుతున్నారు, కానీ వాళ్ళ నాయకుడికి లేదని ఆయన ఎంతసేపటికి ఆయనకి లేదనే కదా ప్రతిపక్షాలు ఉన్నారు కదండి, ఎప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. ఆయనకి లేదు కాబట్టి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారండి. ఇప్పుడు మీకు ఇచ్చారు కదా, మీరేం చేస్తున్నారో చెప్పండి. ఇంకా గతాన్ని వదిలేయండి, దయచేసి ఈ రాజకీయ ప్రసంగాలు ఆపండి, ప్లీజ్ ఆపేయండి, అది ఆపండి. మీరు ఇప్పుడు పదవుల్లో ఉన్నారు, పవర్ లో ఉన్నారు, ఇంకా 2 సంవత్సరాలు పైబడి మీకు అవకాశం ఉంది. మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారో అది చెప్పండి ప్లీజ్. వర్మ గారు, మీరు రాజకీయ ప్రసంగం కాదు ఇది. ఇప్పుడు పోనీ ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టాడు అని చెప్పని కాసేపు పోయి ఆ తెలంగాణ హైదరాబాద్ లోనే కూర్చుంటున్నాడంటే కూర్చోట్లేదు మధ్యలో వచ్చేటువంటి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయనకి ఓట్లే లేదు, సీట్లు లేవు, ఏదో తక్కువలో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో లేదు అది ప్రజలు చూసుకుంటారు. ఈ రోజు మీరు పవర్ లో ఉన్నారు కాబట్టి మీరేం చేస్తారు చెప్పండి ప్లీజ్. వర్మ గారు ఒక్క నిమిషం, వర్మ గారు ఇప్పుడు ఈ మాట నేను చెప్పేందుకు ఒక్క సెకండ్ వర్మ గారు ప్లీజ్. ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన వచ్చేసేసి ఇప్పుడు ఇందాక మా మిత్రుడు కిరణ్ గారు చెప్పినట్టు ఆ మీడియా ఇందాక రైల్వే జోన్ విషయంలో శివశంకర్ గారు కిరణ్ గారు నేను ఒకటే దృక్పథంతో ఉన్నాం. కానీ మీడియా ఏం చెప్పింది, కిరణ్ గారు ఇందాక చెప్పినట్టు రైల్వే జోన్ రావట్లేదు, అయిపోయింది, అటకెక్కేసింది అని నిన్న డిబేట్లు పెట్టారు రాత్రి. నేను చెప్పేది అది. ఇటువంటిది ప్రజల్లోకి కన్ఫ్యూజ్ చేసే పరిస్థితికి తీసుకెళ్ళింది ఎవరు, ఆ ప్రతిపక్షంలో కూర్చున్న ఆయన నిద్రపోటల్లా. ఎంతసేపటికి కూడా ఏదన్నా వస్తే దాన్ని చిలువల పౌరులు కమ్మి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయకుండా ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టారనేటువంటి ఒక అవగాహన ఉండి నోరు మూసుకుని కూర్చున్నట్టుంటే ఈ పాటికి రాష్ట్రం చాలా బాగుపడేది ఆ పంచాయతీలా. ఇంకొకటి చూడండి, ఇందాక అప్పులు అవి మా శ్రీనివాస చౌదరి గారు ఇన్ని చెప్తున్నారు. నేను అదే అడుగుతుంటా, మీరు అప్పులు నిజమే అప్పులు చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నారు, ఒక 5 సంవత్సరాల పాటు వెయిట్ చేద్దాం, రేపు పొద్దున్న ఎలక్షన్స్ వస్తాయి కదా, నాకు బుద్ధి చెప్పారని మీరే చెప్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పారు, తప్పులు చేశాము, చంద్రబాబు గారు యూటర్న్లు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని ఒక్క నిమిషం కూర్చొని ఉండండి. 5 సంవత్సరాలు ఆగాలిగా, మాకు అవకాశం ఇచ్చారుగా, మేము చేసేది తప్ప రైట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఇక్కడ వర్మ గారు ఒక్క విషయం చెప్తాను, దెర్ ఇస్ నో డౌట్ ఎవ్రీథింగ్ ఈజ్ అ పొలిటికల్. అయితే ఇందాక శివశంకర్ గారు చెప్పారు 25 మంది పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు ఇంతకు ముందు నుంచి ఇట్లాగే ఉంది అని. నేనేమడుగుతున్నానంటే అది ఒక పార్లమెంట్ సభ్యులది కాదు సార్, ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరివి. ప్రతిపక్షము అని చెప్పంటే ఏదో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన అయిపోయింది, ఆయన కాదు, ఇక్కడ మిగతా వాళ్ళు జనసేన కానివ్వండి బీజేపీకి కానివ్వండి వీళ్ళు కూడా రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వాటితో పాటు వెళ్ళాలి. ఇవాళ మనం కరోనా టైంలో ఈ డబ్బులు తీసుకుని వచ్చాం, ఈ పథకాలకు ఇస్తున్నాం, బాగానే అందరికి అందుతున్నాయా. ఒక్క నిమిషం సార్, మధ్యలో డిస్టర్బ్ చేయకండి శ్రీనివాస చంద్ర, మీరు మాట్లాడే ఇచ్చేసారా, ఇవి చూడల్లా. ఇక్కడ వస్తున్నటువంటి మీకు ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇందాక జల్లికట్టు ఇవన్నీ చెప్పారు, హిందీ అనగానే అక్కడ అన్నా డిఎంకే డిఎంకే మిగతా ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడరు ఎక్కువ. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు అది మనకి. ఇంకొకటి చెప్తున్నాను వర్మ గారు, ఈ రాష్ట్ర రాజకీయాలకి ఒకటే ప్రాబ్లం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం అయినా ఇవాళ మనకి చెయ్యాలి అంటే, ఇందాక ఆయన ఏకరవ పెట్టారు రవికిరణ్ గారిని కొంచెమే విన్నారు మధ్యలో, అదాని లేకపోతే ఈ పోర్టులు మేజర్ పోర్టులు నా ఏదో కోళ్ళకిస్తున్నాడు. 4 సంవత్సరాలు చంద్రబాబుతో చేసినప్పుడు ఇవన్నీ మీరు చెప్పుకున్నట్టుంటే ఈ పరిస్థితి మీకు ఉండేది కాదుగా. దాని పొలిటికల్ వద్దు, కాసేపు మాట్లాడతాను. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నాను రాజకీయంగా, ఆయన చాలా మాట్లాడారు, ఓకే సింపుల్ గా నేను ఆయన ప్రస్తావించిన ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. పిల్లలకి స్కూల్లో 100లాది స్కూల్లో టాయిలెట్ కూడా లేవు, ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? చిన్న చిన్న అంశాల మీద కూడా దృష్టి సారించిన పరిస్థితి, అంతా మేమే చేస్తున్నాము, మా దగ్గర లోపం లేదు, కావాలని చెప్పి మా మీద బుడ్ర జల్లుతున్నారన్నది ఆయన సారాంశం సింపుల్ గా చాలా సేపు చెప్పినప్పుడు. కరెక్టే వర్మ గారు, ఇప్పుడు ఇంతకు ముందు లేదు, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అంత ముందు తెలుగుదేశం పరిపాలించినప్పటి నుంచి లేదు, ఆ తెలుగుదేశంలో భాగస్వామ్యం ఇంతకు ముందు భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీకి లేదు. సరే, 2014 నుంచి 2018 వరకు ఇదే భారతీయ జనతా పార్టీ ఇదే తెలుగుదేశం పార్టీతో నడిపినప్పుడు ఇంకా టాయిలెట్లు గుర్తు రాలేదా, లేకపోతే టాయిలెట్కి వెళ్లాల్సినటువంటి అవసరం అప్పుడు వీళ్ళకి రాలేదా,
ఎప్పుడు డిబేట్ ఎవరితో మాట్లాడినా అధికార ప్రతిపక్షాల మధ్య గతంలో వాళ్ళు చేయలేదు వాళ్ళు ఎందుకు అడగరంటారు అయిపోయింది కదా అది వాళ్ళ శకం అయ్యింది 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు జపం మానేసి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే గత ప్రభుత్వం ఇలాగే అది పక్కన పెట్టియండి మళ్ళీ మీరు 2024లో గెలాలనుకుంటున్నారా 170 సీట్లని మీరే చెప్తున్నారు ఇందాక జ్యోతిష్యం కూడా చెప్పారు మీరు 270 సీట్లు నెక్స్ట్ మాకు వస్తాయని సో 170 సీట్లు రావాలి అంటే ఏం చేయాలి ప్రజలకి అది కదా మీరు ఆలోచించాల్సింది ఇంకా ఆయన హైదరాబాద్ లో ఉన్నాడా హాంకాంగ్ లో ఉన్నారా సింగపూర్ లో ఉన్నారా ఇవన్నీ వదిలేయండి ప్లీజ్ పరమగారు ఒక్క నిమిషం దయచేసి కంటిన్యూ చేయండి ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ ఏం మాట్లాడతారు లేకపోతే అంతకుముందు వాళ్ళు ఏం చేశారని చెప్పారు ఆయన చెప్పాడని మీరే చెప్పారు టాయిలెట్లు లెబ్బు అని చెప్పాడు మేము వచ్చి 2.5 సంవత్సరాల్లో ఈ ఆల్మోస్ట్ 9 నెలలు వదిలేసేస్తే మొత్తం కరోనా తాకున్న సమయం మీరు నేనేమని చెప్తున్నాను జస్ట్ ప్రాక్టికల్ గా మీలాంటి వాళ్ళు కూడా ఆలోచించాలని చెప్తున్నాను నేను.